శరీరంలో ఐరన్ లోపించడంతో పాటు పలు ఇతర కారణాల వల్ల కూడా చాలా మందికి రక్తహీనత సమస్య వస్తూ ఉంటుంది. అయితే అన్ని జబ్బులకు మన శరీరంలో ముందస్తుగా లక్షణాలు కనిపించినట్లే రక్తహీనత ఉన్నవారిలోనూ పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఎవరిలో అయినా సరే రక్తహీనత ఉందని తెలిపేందుకు వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తహీనత ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొద్ది నిమిషాలు నడిచినా లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినా శ్వాస తీసుకోలేకపోతుంటారు. ఈ సమస్య ఉంటే రక్తహీనత ఉందో లేదో వైద్యుడిచ్చే పరీక్షలు చేయించుకుని ఆ మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. రక్తహీనత ఉన్నవారి చర్మం పాలిపోయి తెల్లగా కనిపిస్తుంది లేదా బూడిద రంగులోనూ కనిపిస్తుంది. రక్తం తక్కువగా ఉంటే రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుంది, కనుక చర్మం రంగు మారుతుంది. ఇలా కనుక ఉంటే రక్తహీనతే అని అనుమానించాలి. శరీరంలో తగినంత రక్తం లేకపోతే అవయవాలకు ఆక్సిజన్ను సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఛాతీ భాగంలో కొందరికి నొప్పిగా అనిపిస్తుంది. అయితే గ్యాస్ లేదా గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఛాతీ నొప్పి వస్తుంది, కనుక వైద్యుని సంప్రదిస్తే ఆ సమస్యకు తగిన కారణాన్ని కనుక్కోవచ్చు. శరీరం ఎప్పుడూ చల్లగా ఉంటే రక్తహీనత కారణమై ఉండొచ్చు, ఎందుకంటే శరీరంలో తగినంత రక్తం ఉంటే అన్ని భాగాలకు ఉష్ణం సరిగ్గా సరఫరా అవుతుంది. దీంతో శరీరం వేడిగా ఉంటుంది. ఇక రక్తం లేకపోతే శరీరం చల్లగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.